హే కొట్రా ఆ గెంతులేంట్రా ఆ ఏంటి భయ్యా మొన్నే కోటి కోటి సినిమా చూసాను భయ్యా అదే శర్వానంద్ ప్రియానంద్ జంటగా ఆవుగాయ బిర్యానీ ఫేమ్ అనిష్ కురువిల డైరెక్షన్ చేస్తూ స్వయానమైన శర్వానందే ప్రొడ్యూస్ చేసిన కో అంటే కోటి సినిమా భయ్యా అసలు ఈ సినిమాలో ట్రైలర్ ఉంది భయ్యా ట్రైలర్ చూసి సగం థియేటర్కి వెళ్ళిపోయారు భయ్యా ట్రైలర్ చూసి సినిమా హిట్ అవుతుంది అనుకోవడం పెద్ద బూదురా ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది శర్వానంద్ గురించి భయ్యా తనే హీరోగా యాక్ట్ చేస్తూ సొంతంగా ప్రొడ్యూస్ చేస్తూ ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు భయ్యా అసలు శర్వానంద్ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ భయ్యా స్పెసిఫిక్ గా ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఉంటది భయ్యా ఏం చేస్తావు భయ్యా దీస్ ఆర్ మై సిగ్నేచర్ షార్ట్స్ మ్యాన్ ఆ మర్చిపోయాను భయ్యో స్లో మోషన్ షార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ లో సగం సినిమా ఈయన ఉంటాడు భయ్యా నెక్స్ట్ ఈ సినిమాలో శర్వానంద్ నాకు ఒక సాంగ్ కావాలి ఇప్పుడు సాంగ్ భయ్యో శర్వానంద్ మీద రెండు మూడు సాంగ్లు ఉంటాయి కాకపోతే అందులో డాన్స్ లే ఉండవు భయ్య శర్వానంద్ ఇలా ఎలా ఎలా చూస్తుంటాడు భయ్య అంతే వెనకాల బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటుంది జస్ట్ వాకింగ్ చేస్తాను అన్నమాట ఓ దేహం దాహం పోయే వరకే సినిమాలో శర్వానంద్ సాంగ్స్ అయిపోయిన ఈ సినిమాలో శర్వానంద్ పంచ్ డైలాగ్ ఉంటాయి భయ్య డైలాగ్స్ ఎవరు రాశారో కానీ సూపర్ బతకాలంటే బల్బ్ ఉండాలి బాబాయ్ అది నా దగ్గర చాలా ఉంది ఇంక ఈ సినిమాలో అంటే స్టోరీ సాఫీగా వెళ్ళిపోతుంది స్టోరీతో నాకు సంబంధం లేదు ఐ నీడ్ ఎ లవ్ ట్రాక్ సెపరేట్ లవ్ ట్రాక్ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉంది అయ్యో ఆగిపో కాలమా ఈ నిమిషమే అది భయ్యా ఈ సినిమాలో శర్వానంద్ పర్ఫార్మెన్స్ భయ్యా ఇంకా మీరు నేను ఎగ్జిట్ చేయాలి కదా నాకు ఒక సిగ్నేచర్ షాట్ కావాలి ఓకే స్లో మోషన్ సారీ భయ్యో షార్ట్ లో పడి రివ్యూస్ ఉన్న విషయం మర్చిపోయారు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ప్రియా ఆనంద్ గురించి భయ్య అదే ఈ సినిమాలో హీరోయిన్ ఈ సినిమాలో ప్రియా ఆనంద్ పర్ఫార్మెన్స్ లీడర్ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ కి కొంచెం ఎక్స్టెన్షన్ వర్షన్ భయ్య పర్ఫార్మెన్స్ కి పెద్ద స్కోపే ఉండదు రెండు మూడు పాటలు రెండు మూడు సీన్లకు తప్ప శర్వానంద్ కి లవ్ స్టోరీ ఉండాలి కాబట్టి ప్రియా ఆనంద్ కి క్యారెక్టర్ ఉంది కానీ లేకపోతే ఈ సినిమాకి హీరోయిన్ అవసరం లేదు భయ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది శ్రీహరి గురించి భయ్య ఒక రాబరీ ప్లాన్ కి మాస్టర్ మైండ్ రోల్ లో యాక్ట్ చేస్తూ మాయా మాస్టర్ గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ పంచ్ లైన్స్ పిచ్చకిచ్చేసాడు భయ్య ఎవరైనా నా సినిమా గురించి తప్పుడు కూతురు కూసారు ఇక్కడ భయ్య ఎవరు వెతుక్కుంటూ వచ్చావు నీకు ఎలా తెలుస్తుంది భయ్య దొంగ నా కొడుకే తెలుస్తుంది ఇంకో దొంగ నా కొడుకు గురించి మాస్టర్ మాయా మాస్టర్ ఇక్కడ పోయేటప్పుడు పుణ్యం చేయటం పెద్ద బూతురా మర్చిపోయాను భయ్యో ఈ సినిమాలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య అప్పుడెప్పుడో మన పాత సినిమాల్లో ఎన్టీఆర్ గారు ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అని ఏ ముహూర్తంలో అన్నారు గానీ ఆ ఒక్క డైలాగ్ కోసం మాత్రం ఈ క్యారెక్టర్ ఉంటుంది భయ్య రంజిత్ కుమార్ ప్రతి తెలుగు సినిమా లాగానే ఈ సినిమాలో కూడా విలన్ ఉంటాడు భయ్య పర్ఫార్మెన్స్ కి పెద్ద స్కోప్ ఏమి ఉండదు భయ్య కనిపించిన ప్రతి ఒక్కరిని సుత్తి పట్టుకుని కొడుతూ ఉంటాడు భయ్య అంతే చూసారు కదా భయ్య చూడటానికి ఇంత మ్యాన్లీగా ఇంత పవర్ఫుల్ గా ఉన్న క్లైమాక్స్ లో శర్వానంద్ రెండు గుద్దులు కుద్దేసరికి అది భయ్య ఈ సినిమాలో విలన్ బతకడమే కష్టమైనప్పుడు పొంగులో అది మంచోడేంటి చెడ్డోడేంటి ఎలాగైనా బతికేయాలంతే ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుందాం భయ్య స్టోరీ ఏం లేదు భయ్య శ్రీహరి ఒక రాబరీ ప్లాన్ చేస్తాడు అందులో మన శర్వానంద్ చిట్టి పిసి ఒక టీమ్ వీళ్ళంతా రాబరీ ఎలా చేశారు చేసిన తర్వాత వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రెండున్నర గంటల సినిమా భయ్య ఏ మాట కా మాట చెప్పుకోవాలి భయ్య ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది భయ్య స్టోరీ వైజ్ కానీ స్క్రీన్ ప్లే వైజ్ కానీ డైరెక్షన్ వైజ్ కానీ ఒక ఢిల్లీ పెళ్లి కైండ్ ఆఫ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది భయ్య కానీ సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య ఈ సినిమాలో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ శ్రీహరి ఇంకా శర్వానంద్ పర్ఫార్మెన్స్ భయ్య వీళ్ళిద్దరు మాత్రమే సింగిల్ హ్యాండెడ్ గా సినిమా మొత్తం నడిపిస్తుంటారు భయ్య స్టోరీ రొటీన్ గా ఉన్న రాబరీ కైండ్ ఆఫ్ మూవీస్ ఈ మధ్య రాలేదు కాబట్టి స్టోరీ ఇస్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ పాయింట్ భయ్య దీని టేకింగ్ కూడా చాలా బాగుంటుంది భయ్య వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఈ సినిమాకి మ్యూజిక్ భయ్య కూర్చున్నంతసేపు థియేటర్ లో ఏమాత్రం బోర్ కొట్టావు భయ్య పాటలన్నీ అలా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాయి జనాల్ని థియేటర్ ని రప్పించిన మెయిన్ పాజిటివ్ పాయింట్ ఈ సినిమాలో పిక్చరైజేషన్ భయ్య ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చూడడానికి సినిమా విజువల్ గా చాలా బాగుంటుంది భయ్య ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి భయ్య హే
కొట్రా అది బేసిక్ గా స్టోరీ ఒక రాబరీ సినిమా భయ్యా దీనికి మధ్యలో అన్నెసరీగా కామెడీ బిట్లు క్లైమాక్స్ లో లవ్ స్టోరీ బిట్లు ఎందుకు భయ్యా అనవసరంగా సైడ్ ట్రాక్ అవడం దీనికి తక్కువ గంటన్నరలో అయిపోయే సినిమా తెలుగు అని ఒకే ఒక రీజన్ వల్ల 2.5 గంటలు పొడిగించాడు భయ్యా అబ్బో నవల్లకి చచ్చాం భయ్యా బబుల్ గమ్ బేసిక్ గా రాబరీ సినిమాలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ట్విస్ట్ ఒక రేంజ్ లో ఉంటాయి భయ్యా కానీ ఈ సినిమాలో ట్విస్ట్లు బిగ్గెస్ట్ నెగటివ్ పాయింట్స్ భయ్యా ఇప్పుడు మన సినిమా పిక్చర్ ఫేస్బుక్ పేజ్ లో సినిమా చూసిన వాళ్ళు రాసిన కామెంట్స్ కో అంటే కోట్లు వచ్చేటట్టున్నాయి భయ్యా శరణ్దికి వెరీ నైస్ అండ్ డిఫరెంట్ మూవీ నాట్ ఫర్ రెగ్యులర్ ఆడియన్స్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్ ఫస్ట్ హాఫ్ చాలా ఇంప్రెసివ్ గా తీసి సెకండ్ హాఫ్ ని బాగా ట్రాక్ చేసిన అన్నెసరీగా సైడ్ ట్రాక్లు పెట్టేసి స్టోరీని డీవియేట్ చేసిన మంచి మంచి పర్ఫార్మెన్స్ తో ఈ మధ్య వస్తున్న లవ్ స్టోరీస్ కి కాస్త డిఫరెంట్ గా ఒక రాబరీ సినిమా తీసినందుకు ఈ సినిమాకి ఇచ్చే సినిమా పిక్చర్ పర్సంటేజ్ 55% అయ్యా.